హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పరువు హత్యలు మనం చూస్తూ ఉన్నాం. అయితే అతి కిరాతకంగా ఒక హత్య జరిగింది హర్యానాలో. ఒక ఫ్యామిలీ వాళ్ళ కన్న కూతుర్ని అతి దారుణంగా చంపేశారు. ఇందులో ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారు, తల్లి, తండ్రి, కొడుకు. సో వాళ్ళ సోదరి అని కూడా భావించకుండా అంత కిరాతకంగా ఎలా చంపారు ఒకసారి ఈ విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్. హలో సార్. నిజంగా వాళ్ళకి మనసు ఎలా వచ్చిందా నాకైతే అర్థం కావట్లేదు సార్. అసలు ఎందుకు చేశారు సార్? యా, ఎందుకు చేశారంటే ఆ అమ్మాయి పేరు అంజలి, 22 ఏళ్ళు. వాళ్ళది జాట్ అంటారు వాళ్ళని. పంజాబ్లో, హర్యానా ఈ ఏరియాల్లో జాట్స్ అంటారు. జాట్స్ అంటే బాగా రిచ్ కమ్యూనిటీ. ఒకప్పుడు వాళ్ళు మొఘల్ పీరియడ్లో వారియర్స్గా ఉండేవాళ్ళు. ఆ తర్వాత అగ్రికల్చరల్ కమ్యూనిటీ అయింది. ఇప్పుడు అగ్రికల్చరల్ కంటే కూడా వాళ్ళు అర్బనైజ్ అయ్యారు. బాగా వ్యాపారాలు కానీ ఉద్యోగాలు పెద్ద స్థాయిలో ఉంటున్నారు. జాట్స్ అనేది ఒక రిచ్ కమ్యూనిటీగా మనం చెప్పుకోవచ్చు. ఈ అమ్మాయి వచ్చి జాట్ ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయి. ఈ అమ్మాయి సందీప్ అనే ఒక బ్రాహ్మణ యువకుడిని ప్రేమించింది. ఇద్దరు ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదు వీళ్ళ, ముఖ్యంగా ఈ అమ్మాయి ఇంట్లో వీళ్ళు జాట్స్ ఒప్పుకోలేదు. ఒక బ్రాహ్మణ్ణి పెళ్లి చేసుకోవడానికి మేము ఒప్పుకోమని చెప్పారు. ఎందుకంటే అతను బాగా రిచ్ కాదు, ఒక మామూలు కుర్రవాడు. సో అది వాళ్ళకి ఇష్టం లేదు. దాంతో వీళ్ళిద్దరు ఏం చేశారంటే డిసెంబర్ 2022 గుడికి వెళ్ళి ఒక గుళ్ళో పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. పెళ్లి చేసుకొని హర్యానాలోని గురుగ్రామ్లో ఒక అపార్ట్మెంట్లో కాపురం పెట్టారు. ఇది వాళ్ళకి సీరియస్గా హర్ట్ అయ్యారు ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో కుల్దీప్ అని, వీళ్ళ నాన్న పేరు కుల్దీప్, వీళ్ళ అమ్మ పేరు రింకీ, వీళ్ళ అన్న పేరు కొనాల్. కొనాల్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు యాక్చువల్గా. అయితే కొనాల్ లవ్ మ్యారేజ్ వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు ఏమి దానికి అబ్జెక్ట్ చేయలే. అయితే వాళ్ళు ఫ్యామిలీ ఏమి ప్లాన్ చేశారంటే ఈ అమ్మాయిని ఎలాగన్నా చంపేయాలి అనేది ప్లాన్ చేసుకున్నారు ముగ్గురు. ఎవరు? తండ్రి, తల్లి, అన్న ముగ్గురు కూడా ప్లాన్ చేసుకొని ఏం చేశారంటే కొనాల్కి అప్పగించారు ఆపరేషన్ని. కొనాల్ ఏం చేశాడంటే మెల్లగా సందీప్తో స్నేహం చేశాడు. తన చెల్లి భర్త సందీప్తో స్నేహం చేసి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, నాకైతే ఓకే, నాకేం ఇబ్బంది లేదు అని నమ్మించి వీళ్ళిద్దరూ ఏ అపార్ట్మెంట్ ఉంటున్నారో ఆ అపార్ట్మెంట్లోనే తను కూడా ఒక ఫ్లాట్ తీసుకొని కాపురం పెట్టాడు. అంటే ఏంటి, నిఘా పెట్టుకోవడానికి అనుకూలంగా, చంపడానికి ఇవన్నీ ముందే ప్లాన్ అన్నమాట పెట్టాడు. పెట్టి అబ్జర్వ్ చేస్తున్నారు ఎప్పుడు టైం దొరుకుతుంది ఈ అమ్మాయిని చంపడానికి. నిన్న ఏమైందంటే అక్కడ లీజ్ పండుగ అంటారు, ఆ లీజ్ పండుగకి ఈ అబ్బాయి సందీప్ వాళ్ళ ఫ్యామిలీకి స్వీట్లు ఇవ్వడానికి వెళ్ళారు. అది ఈ అబ్బాయికి అర్థమైంది, కొనాల్కి. కొనాల్కి అర్థమై ఇమీడియట్గా వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేశాడు. ఇప్పుడైతే ఒంటరిగా ఉంది, రండి చంపేద్దాం అని. సో వాళ్ళిద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత ముగ్గురు ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని మంచం మీద తోసేసి అమ్మేమో చేతులు పట్టుకునింది, అన్నేమో కాళ్ళు పట్టుకున్నాడు, తండ్రి ఏమో గొంతు పట్టుకొని గొంతు బిసికి చంపేశాడు. అంటే కని పెంచిన తల్లిదండ్రి, అల్లారు ముద్దుగా చూసుకున్న అన్న, ఈ ముగ్గురే కలిసి ఆ అమ్మాయిని అంత కిరాతకంగా ముగ్గురు కలిసి చంపేశారంటే అమ్మాయి ఎలా ఫీల్ అయి ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. నిజంగా ఆ తల్లికి చేతులు ఎలా వచ్చేసారు? తల్లి మామూలుగా తల్లితనము, మదర్హుడ్డు, రకరకాలుగా గాడిది గుడ్డు అని చెప్తుంటారు. కానీ అదే తల్లి అంత కిరాతకంగా వచ్చి కూతుర్ని చంపడం అంటే ఆమె 9 నెలలు మోసి అలారం ముద్దుగానే పెంచుంటారు. కేవలం నీ మాట వినలేకుండా వేరే అబ్బాయిని పెళ్లి చేసి, అబ్బాయి కూడా బాగా చూసుకుంటున్నాడు, నిజానికి ఏమీ లేదు, కులం అనే ఒక పిశాచ తప్ప దాంట్లో ఇంకేమీ ఏ రకమైన ఇబ్బంది లేదు, అయినా కూడా తమ మాట వినలేదని. అదే మరి కొడుకు లవ్ చేసుకుంటే వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక్కడ ఎక్కువ భాగం ఏంటంటే పరువును మోయాల్సిన స్త్రీలే మోయాలి, స్త్రీలకే ఆ బాధ్యత, మగవాళ్ళకంటే కూడా తమ పరువుని కాపాడాల్సిన బాధ్యత స్త్రీల మీద ఆ బరువు అంతా పెడతారు. స్త్రీ తప్పు చేస్తే దండిస్తారు అనమాట. ఎక్కువ జరిగేది పరువుహత్యల్లో ఈ యాంగిల్ ఎక్కువ ఉంది అనమాట. సో అలాగా ఇచ్చేసి మళ్ళీ ఏం చేశారు వీళ్ళు, ఆ బాడీని కారులో పెట్టుకొని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి ఆ ఊరిలో ఒక నిర్జనమైన ప్రదేశంలోకి తీసుకెళ్ళి అందరూ కూడా ఊర్లో వాళ్ళు చూస్తున్నారు, తగరబెట్టేశారు. ఓకే. అప్పుడు ఆ సందీప్ ఫ్రెండ్స్ ఎవరు ఆ ఊర్లో ఉంటే వాళ్ళు ఫోన్ చేశారు, ఏంట్రా నీకు ఇలా, నీ ఎక్కడున్నావంటే ఇలా మా ఇంటికి వచ్చాను స్వీట్లు తీసుకున్నా అంటే, అదేంటది నీ భార్యని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు తగలబెట్టారే, చనిపోయింది నీ భార్య అంటే అతను షాక్ అయిపోయాడు. అతను ఇదేంటి అని,
అప్పటి వరకు తెలియదు, ఎందుకంటే నమ్మించారు కదా అతన్ని, కొనాలనే అతను నమ్మించాడు అతన్ని. సో ఇప్పుడు అతను షాక్ అయిపోయి అతను ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా వాళ్ళే చంపారు, మా అత్త మామ బ్రదరే చంపారని చెప్పి అతను కేసు పెట్టాడు వాళ్ళ మీద, పోలీసుల మీద. ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయినా ఇట్లాంటివి ఏమీ జరగవు ఫైనల్గా, ఎందుకంటే వాళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, జాట్ ఫ్యామిలీ, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. రెండోది ఏంటంటే సమాజంలో కూడా ఎలాగైపోయిందంటే వాళ్ళ కూతుర్ని వాళ్ళు చంపుకుంటారు, నరుక్కుంటారు, ఇలాగైపోయింది. ఇక్కడ కూడా మనం అమృత విషయంలో కూడా చూసాం కదా, అమృత ప్రేమించిన అతను చంపేస్తే అతనికి సపోర్ట్గా ర్యాలీలు తీశారు వయసులంతా, మా కులం అయితనం, అతను తండ్రి చేసింది కరెక్టే అని. సో ఇది జరుగుతుందన్నమాట. అంటే పిల్లలు కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు సిటిజన్స్, వాళ్ళకి తమ జీవితాలని నిర్ణయించుకునే హక్కు ఉంది, తమ ఎవరితో కలిసి ఉండాలి అనేది నిర్ణయించుకునే హక్కు ఉంది అనేది రాజ్యాంగం ఇచ్చింది మనకి. 18 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళ నిర్ణయం ప్రకారమే వాళ్ళ జీవితం ఉంటుంది. వీళ్ళు ఎంతకాలం బతుకుతారు ఫైనల్గా వాళ్లే కదా జీవితంలో ముందుకెళ్లాల్సింది. వాళ్ళు ఎలా ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరితో ఉండాలని చెప్పచ్చు, చెప్పొద్దని కాదు, గైడ్ చేయకూడదని కాదు. విననప్పుడు వాళ్ళని వాళ్ళ లైఫ్కి వదిలేయాలి. నీకు అంత ఇష్టం లేకపోతే వాళ్ళని నువ్వు చూడొద్దు, మాట్లాడద్దు, వాళ్ళని దూరం పెట్టే. ఆ మధ్య కూడా కర్ణాటకలో ఒక ఫ్యామిలీ అలాగే తన కూతురు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందని, ఆమె చనిపోయిందని ఆమెకి శాస్త్రోక్తంగా పిండం పెట్టి కార్యక్రమాలు అంతా చేశారు. అదొక పద్ధతి, కనీసం ఆ అమ్మాయిని చంపలేదు వాళ్ళు, దానికి సంతోషించాలి. చనిపోయింది అనుకొని వాళ్ళు ఓకే, అదన్నా కొంత బెటరు. ఇది అట్లా కాదు, అతి కిరాతకంగా చంపారు, నమ్మించి గొంతు కోసారు అంటారు కదా, లిటరల్గా అదే జరిగింది. ఈ అమ్మాయిని నమ్మించి వాళ్ళ అన్న చూడు ఎంత కుట్రపూరితంగా అక్కడ వచ్చి అపార్ట్మెంట్లో ఇల్లు తీసుకొని ఆ అబ్బాయిని నమ్మించి ఎంత ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం ఎలా ఉంటుంది, అసలు ఇంత నమ్మించి వాళ్ళు చేశారంటే తనకి ఒక గిల్ట్ కూడా ఉంటుంది, నేను అమ్మాయిని పెళ్లి చేసుకోకపోయినా అమ్మాయి బతుకుండేదేమో అన్న ఫీలింగ్ అతన్ని జీవితాంతం వెంటాడుతుంది. ఇప్పుడు నేనే చంపేస్తానేమో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని అని. వాళ్ళకి ఆ గిల్ట్ కూడా లేదు చంపిన వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఆనందిస్తున్నారు మనం పరువు కాపాడేమని. తొక్కలో పరువు ఏముందో అర్థమే కాదు అసలు, ఏం పరువు ఉంది? ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కదా వీళ్ళ హంతకులు అయ్యారు. జైల్లో కూడా వాళ్ళని ఇతర ఖైదీలు ఎలా చూస్తారు? హీనంగా చూస్తారు ఖచ్చితంగా, ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఇలాంటి వాళ్ళ మీరని. వీళ్ళుంటే కొడతారు కూడా ఖైదీలు అక్కడ. సో ఇది పరిస్థితి అనమాట. ఇది పరువు హత్యలు అనేది విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంత సమాజం అడ్వాన్స్ అయ్యి ఏఐ టెక్నాలజీ అంతా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా కూడా వస్తున్న కాలంలో కూడా ఇంకా కులం అని పట్టుకొని కులం కోసం చంపడం చావడం ఇవన్నీ జరుగుతుండడం పరమ దారుణమైన విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.